సీక్వెన్స్ రన్ కొట్టమన్నా, రన్ కొట్టిన తర్వాత ఈ ఇంతవరకు రన్ అయిపోయింది. ఈ రన్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ రియల్ టైమ్ బ్యాచ్ అని చూసా, ఇక్కడ రియల్ టైమ్ అనాలిసిస్ అని చూసా, ఇది క్లోజ్ చేసి పోస్టర్ ఉంటుంది. ఓకే, క్లోజ్ చేద్దాం. మళ్ళీ పోస్టర్లో సెపరేట్ లాగిన్ అవుతుంది. ఏఎల్ 01006 కదా, అది లాగిన్ ఉన్నప్పుడు కూడా పోస్టర్ యూజ్ చేసుకోవచ్చేమో. చేసుకోవచ్చు, రన్ అవుతున్నా నువ్వు ఏ పని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ క్లోజ్ చేసిన అది రన్ అవుతూనే ఉంటుంది సిస్టమ్ ఒకసారి ఇంజక్షన్ కొట్టిన తర్వాత. ఇప్పుడు బ్రౌజర్ అంటే దేంట్లోకి వెళ్తాం? బ్రౌజర్ అంటే మళ్ళీ అది వేరు, అది కూడా అదే మనం టచ్ చేయమా? అంటే అది టచ్ చేయాలి. అది ఎప్పుడు తెలుసా, పోస్టర్లో మనం ఇంటిగ్రేషన్ చేసి ఒక దానికి మెథడ్ సేవ్ చేస్తాం. కానీ ఇందులో మాత్రం ఒకసారి సేవ్ చేసావా, ఒకసారి ఉంటది. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ చేసావు అనుకో, దాని యొక్క ఇది మారి వెర్షన్ మారిపోద్ది, టూకి వెళ్ళిపోద్ది అనమాట, త్రీకి వెళ్ళిపోద్ది. ఓకేనా, అది చూసా ఇంటికి వచ్చిందా, ఇది కొట్టు, అది కానీ ఇది కానీ ఇది కొట్టు. ఇది ఇంటిగ్రేషన్ చేసి మూడు సార్లు రెండు సార్లు సేవ్ చేసాడు అనమాట, మూడు వచ్చింది, అది వర్షన్ టూకి వెళ్ళట్టు. ఇప్పుడు దానికి డీవియేషన్ ఇది అవుతుంది, దానికి ఏం చేయాలంటే రీఇంటిగ్రేషన్ ఫామ్ పెట్టుకోవాలి. అక్కడ కంపెనీలో అయితే రీఇంటిగ్రేషన్ చేయాలంటే మళ్ళీ సిస్టమ్కే, ఓన్లీ ల్యాబ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కి, అది ఓపెన్ ల్యాబ్ ఉండదు. ఓకే, ఓపెన్ ల్యాబ్, అది ఓపెన్ ల్యాబ్ సాఫ్ట్వేర్ నాకు తెలియదు కానీ ఓపెన్ ల్యాబ్. ఇదైతే మాత్రం రీఇంటిగ్రేషన్ మళ్ళీ చేయాల్సి వస్తే, రీఇంటిగ్రేషన్ అంటే ఏంటి తెలుసా, నువ్వు దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నావు, పాస్ అవ్వకపోతే పాస్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఒకవేళ ఫెయిల్ అయితే దాన్ని పాస్ చేయడానికి ట్రై చేస్తామని దాని యొక్క ఇది అనమాట, రీఇంటిగ్రేషన్ అందువల్ల చేస్తారు. ఒకవేళ పీకు ఎక్కువ పట్టినా తక్కువ పట్టినా ఏరియా అనేది మారిపోద్ది, ఏరియా మీద డిపెండ్, నువ్వు పీక్ ఎలా పడతావు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఏరియా అనేది. దానివల్ల రీఇంటిగ్రేషన్ చేయాలంటే మాత్రం మస్ట్ అన్సూడ్గా నీ యొక్క ఇన్ఛార్జ్ సంతకం కానీ డిపార్ట్మెంట్ హెడ్ ఫస్ట్ టైం మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎంత సేఫ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఈ పోస్టర్లో నువ్వు ఎన్నిసార్లు చేసుకున్న ప్రాబ్లం లేదు, మెథడ్ పెట్టుకోవచ్చు. కానీ బ్రౌజర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మెథడ్ని అక్కడ అప్లై చేసి సేవ్ చేయాలి. ఇది రెండోసారి వచ్చింది కూడా బ్రౌజర్లో చేయడం బట్టి వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేయాలంటే సేవ్ చేయకుండా మెథడ్ అప్డేట్ చేసుకోవాలి. సింగిల్ బీ గా పట్టుకుంటాం, అది అన్నిటికీ ఒకటే మెథడ్, అన్ని స్టాండర్డ్ కి అప్లై చేస్తాం. ఎస్ఐకి ఏంటంటే ఒకటే ఇంకా ప్రాసెసింగ్ మెథడ్ ఉంటుంది అనమాట, అన్నింటికి అలా కాదు, ఇలా కాదు. జూమ్ చేసి ఒక్కొక్కటి దేనికి పనికి వస్తుందో చెప్పండి. ఏది నేను చెప్తాను నీకు, నీకు న్యూ ఫైల్ తీసుకుంటాను. ఆ పీక్ పైన ఉన్నాయి కదా సెట్టింగ్స్, ఇది ఉందా ఫర్ ఎగ్జాంపుల్?